నిన్న ప్రభాస్ ఫ్యాన్స్ సాహో షేట్స్ వీడియోను చూసుకుంటూ మురిసిపోవడంలోనే రోజు గడిచిపోయింది. ఏడాది తర్వాత వచ్చిన అప్డేట్ కావడంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నిజానికి ఈ నెల 23న ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని ప్రకాష్ తన ఫేస్బుక్లో ప్రకటించినప్పుడే లేడీ ఫ్యాన్స్తో సహా అందరూ అది పెళ్లి గురించిన స్వీట్ న్యూస్ అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా గుంటూరు వ్యాపారవేత్త కుమార్తెతో సంబంధం ఖాయమైనట్టు కొన్ని వార్తలు కూడా రావడంతో అదే నిజమని అందరూ అనుకున్నారు. ఇక సాహో టీజర్ ఆశించిన అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. కానీ వాటికి భిన్నంగా సాహో మేకింగ్ వీడియో విడుదల చేసి అందరికీ స్వీట్ షాకే ఇచ్చాడు ప్రభాస్. ఏమైతేనేం, యాక్షన్ స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడే ఇది బాలీవుడ్తో సహా అన్ని ప్లేసుల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఇది ఇలా ఉంచితే ఇప్పుడైతే సైడ్ ట్రాక్ చేశారు, కానీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు అనేది మళ్ళీ బేతాళ ప్రశ్నలాగే మొదటికే వచ్చేసింది. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మరో 2 ఏళ్లలో 40 బడిలో అడుగు పెడుతున్న ప్రభాస్ ఇప్పటికైనా నచ్చిన అమ్మాయికి 3 ముళ్ళు వెయ్యాలని సగటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. కానీ పెదనాన్న కృష్ణంరాజు మొదలుకొని ఆయన ఇంట్లో ఎవరు కూడా ఆ ఒకటి మాత్రం అడక్కండి అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఏమి చెప్పడం లేదు. ఈ ఏడాది మరో 2 నెలలు ముగియనుంది. మరి 2019లో అయినా ఆ శుభ గడియలు రావాలని ప్రభాస్ ఫ్యామిలీయే కాదు, సినిమా చూసే అలవాటు ఉండే అతన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో వేచి చూడాలి.